ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా రామచంద్రారెడ్డి నంద్యాల శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు రామచంద్రారెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాను అని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నంద్యాలలో అన్నారు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కర్నూలు నంద్యాల జిల్లా ఉపాధ్యాయుల్ని కోరారు ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపైన సిపిఎస్ రద్దు ప్రమోషన్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణకు తమ వంతు కృషి చేస్తాను అన్నారు ప్రైవేటు విద్యా సంస్థల రెన్యువల్ విషయంలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను అన్నారు ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు దాదాపు 36 సంఘాలు మద్దతిస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలైన పీఆర్టీయు ఏపీ టీచర్స్ మొదలగు ముఖ్యమైన సంస్థల ప్రైవేటు సంస్థల సభ్యులు మద్దతు తెలిపారు నంద్యాల బండి ఆత్మకూరు గడివేముల వెలుగోటిలో వివిధ ప్రభుత్వ ప్రకోట పాఠశాలలు కళాశాలలు మోడల్ స్కూల్స్ కస్తూరిబా పాఠశాలలో విస్తృతంగా ప్రచారం చేశారు ఉపాధ్యాయుల పక్షాన సంయోగి మద్దతు లభించింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డి పీఏటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్రం రామ్ శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్ ఆపస్మ అధ్యక్షుడు దస్తగిరి పలువురు పాల్గొన్నారు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నటువంటి శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారికి మద్దతుగా ప్రైవేట్ పాఠశాలలు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుంది వీరు ఏంటంటే ఓన్లీ ఎలక్షన్లో ఓట్లేయమని మాత్రమే కాకుండా ప్రైవేట్ ఉపాధ్యాయులకి ఓటు హక్కు ఉంది దాన్ని మీరు ఉపయోగించుకోండి అని ఓటర్లను చైతన్యం చేసి మరి వారిలో ఆ చైతన్యం తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ స్కూళ్ళల్లో అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా చాలామంది వాళ్ళు చాలామంది ఓటర్స్గా నమోదు చేసుకునేలా చేయడంలో వారి పాత్ర ఎంతైనా ఉంది మరి అంత ఓటర్లలో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో ప్రైవేట్ పాఠశాలల సమస్యలైతేనేమి ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలైతేనేమి సమస్యలు ఉన్నమాట వాస్తవమే కానీ ఈ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడంలో కావాల్సిన చొరవ ధైర్యం తెగువ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు మనం ఎంవి రామచంద్రారెడ్డి గారిని గెలిపించుకున్నట్లయితే మరి ఏ సమస్య ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర తన సమస్యగా తీసుకెళ్ళి మరి ఆ సమస్య సాధింపజేసే విధంగా పట్టుదలగా కృషి చేస్తాడనేటువంటి నమ్మకం గతంలో మా ప్రైవేట్ విద్యా సంస్థల రాష్ట్ర అధిపతిగా పనిచేసినప్పుడే ఆయన తన కమిట్మెంట్ని నిరూపించుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సమస్యలు కూడా అదే విధంగా అదే కమిట్మెంట్తో అదే సిన్సియారిటీతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ సమస్యలైనా తన చతురతతో సాల్వ్ చేయించుకొని వచ్చి ఉపాధ్యాయ వర్గానికి అందరికీ మెయిల్ చేస్తాడని చెప్పేసి మా అందరికీ నమ్మకం ఉంది కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటు ఎంవి రామచంద్రారెడ్డి గారికి ఒకటి గుర్తుపెట్టి ఒకే ఒక ఓటు రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత కూడా ఎవరికి వేయొద్దు దయచేసి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి నంబర్ని ఎంవి రామచంద్రారెడ్డి గారి పేరు పక్కన ఒకటి నంబర్ని పెట్టి మరి వారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుపొందే విధంగా మీరందరూ సహకరించి మన ఉపాధ్యాయ వర్గానికి మేలు చేకూరేలా మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారములు. నా పేరు రామచంద్రారెడ్డి. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఉమ్మడి కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో నేను పోటీ చేయబోతున్నాను. 36 సంఘాల మద్దతుతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. దాదాపు ఇప్పుడు విస్తృతంగా పర్యటించడం జరుగుతున్నది. ఈరోజు నంద్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటించడం జరుగుతున్నది. మన ముంబడి జిల్లాల్లోని 6 జిల్లాలను కూడా ఇప్పటికే ఒకసారి పర్యటించడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా మనకు సోదర సంఘాల మద్దతుతో నేను ఈరోజు ముందుకు పోవడం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ సమస్యలు ఏమున్నాయి, ఉపాధ్యాయ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేది పూర్తి అవగాహనతో ఈరోజు ముందుకెళ్తున్నాం. నిన్నటికాక మొన్న
కాంట్రాక్ట్ లెక్చర్స్ ని 10 సంవత్సరాల 10 నెలల నుంచి 12 నెలల వరకు జీవో తెప్పించడం జరిగింది. అదే విధంగా మున్సిపల్ హైస్కూల్లో డ్రాయింగ్ ఫోర్న్ కూడా హెడ్మాస్టర్లకు తెప్పించడం జరిగింది. ఈ రోజు కేజీవీపీ వాళ్ళకు 23% ఎన్హాన్స్మెంట్ జరిగింది. అది 23% కాదు, ఇంకా ఎక్కువ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఇంకా ఎక్కువ జరిగేదానికి మేము కృషి చేస్తాము. అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలు అనేకం ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించేదానికి మా వంతు కృషి చేస్తూ ఉపాధ్యాయ సోదరుల ఉపాధ్యాయ సోదరులకు మేము ఎంత మేలు చేయాలో అంత మేలు చేసేదానికి ఈరోజు కంకణం కట్టుకొని ముందుకు పోతున్నాం. అదేవిధంగా నేను ఒక ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి ప్రైవేటు పాఠశాలల సమస్యలు, ప్రైవేటు పాఠశాలల్లో నెలకొన్న దీర్ఘకాలికంగా ఉండేటటువంటి సమస్యలు అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు వాటిని అన్నింటినీ పరిష్కారం చేసే ధ్యేయంతో ముందుకు పోవడం జరుగుతున్నది. కాబట్టి నేను సోదరులందరికీ కూడా చెప్తున్నాను, ఆ 3 జిల్లాల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయ వర్గానికి అంతా చెప్తున్నాను, ఈరోజు మీరు నన్ను ఒక్కసారి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మీరు నాకు రేపు మార్చిలో జరగబోయేటటువంటి ఎలక్షన్లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేస్తే తప్పనిసరిగా 6 సంవత్సరాలు మీకు సేవ చేసేదానికి నేను ముందుంటానని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే 6 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీలుగా ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వంతో యుద్ధం చేసేదానికి ఒక్క మాట కూడా ఒక్క పని కూడా చేసి పెట్టకుండా కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పనులు పబ్బాలు గడుపుకుంటున్నారు. అలా కాకుండా నేను మీకు ప్రభుత్వానికి మధ్య ఒక ఉపాధ్యాయ వర్గానికి ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా నిలబడి మీ సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలే ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఉపాధ్యాయ లోకాన్ని అందరూ కూడా ఉపాధ్యాయులు ఈరోజు నేను ఎక్కడికి పోయినా కూడా సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి మద్దతుతో నాకు ఇంకా బలం పెరుగుతున్నది, వాళ్ళకు బాగా పనిచేయాలనేటటువంటి ఉత్సాహం నాలో నెలకొని ఉన్నది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య నెలకొన్న దూరాన్ని పూర్తిగా తగ్గిస్తారని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే